ప్రమాణాలను కూల్చేస్తోంది, చాలా పెద్ద పెద్ద వాళ్ళను కూడా లెక్క చేయకుండా ఇందులో ఉంటున్నాము అని. కానీ హైడ్రా పేరుతో ఇటీవల కాలంలో బెదిరింపులకు పాల్పడుతున్నారు, లంచాలు తీసుకుంటున్నారు అనే వార్తలు కూడా నిన్న ఇవాళ చూస్తున్నాం. సో హైడ్రా ఎంతవరకు కరెక్ట్గా అక్రమ నిర్మాణాల మీద చర్యలు చేపడుతోంది, దీని ఏదైతే లంచాలు తీసుకుంటున్నారు, బెదిరింపులకు పాల్పడుతున్నారు అనేది, వీటి మీద కూడా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ దిశగా ఎంతవరకు చేస్తున్నారు అనేది, అట్లే జిల్లాలో విస్తరించాలి అని కూడా అభిప్రాయం వినిపిస్తుంది కాబట్టి ఎంతవరకు వచ్చింది. మేడం, ముందుగా మీకు ప్యానల్ ఉన్న పెద్దలకు, ఏయూటీవీ ప్రేక్షకులకు నమస్కారం మేడం. ఇన్ కేసు అలాంటి అవినీతికరమైన అంశాలే జరిగితే అది ప్రభుత్వం దృష్టికి కనుక వస్తే 100% దాని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, తీసుకుంటాం కూడా. బట్ ఇక హైడ్రా విషయానికి వచ్చినప్పుడు ఇది ఫ్యూచర్ అనే అంశం బేస్ చేసుకుని జరిగిన ఒక ప్రక్రియ మేడం. ఇక దాని మీద నేపథ్యం మీద దాన్ని ఇది గతాల మీద ఇక చర్చలకు నేను పోదలుచుకోలేదు, ఎందుకంటే పెద్దవాళ్ళందరికీ తెలుసు, మీకు కూడా తెలుసు కాబట్టి చెప్పదలుచుకోలేదు. బట్ దీన్ని పొలిటికల్ యాంగిల్లో బీఆర్ఎస్ పార్టీ తీసుకెళ్తుంటే ఫ్యూచర్ యాంగిల్లో కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. మీరు ఒకటి గమనించండి, కేవలం హైడ్రా ఒకటే కాదు, ఫుడ్ సేఫ్టీ కూడా. ఫుడ్ సేఫ్టీ అనేది బాగా అంటే మనకు తెలియకుండా జరుగుతుంది, బట్ మీడియా హైడ్రా మీద ఫోకస్ చేస్తుంది, ఎందుకంటే సరే హైడ్రాలో అది సెన్సిటివ్ విషయం కాబట్టి దాని మీద ఫోకస్ చేస్తుంది. ఫుడ్ సేఫ్టీ విషయం మీద ప్రభుత్వం ఏదైతే చర్యలు తీసుకుంటుందో దాని మీద మీడియా ఎక్కువగా ఫోకస్ చేస్తలేదు. బట్ ఈ రెండు ప్యారలల్గా జరుగుతున్నాం సార్, ఇప్పుడు హైదరాబాద్ మొత్తం కాదు, అంటే హైదరాబాద్ మాత్రమే కాదు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా అటు ఫుడ్ సేఫ్టీ ఇటు హైడ్రా ఈ రెండింటి మీద బాగా కాన్సన్ట్రేటెడ్గా వర్క్ చేస్తున్నారు. దాంతోపాటు తెలంగాణ ప్రజల మెప్పును కూడా గవర్నమెంట్ ఆల్రెడీ పొందింది. సో మేమేమంటున్నాం అంటే మేడం, హరీశ్రావు గారు ఏది వారు ఇరిగేషన్ శాఖ మంత్రిగా చేసినప్పుడు మిషన్ కాకతీయ అనే కార్యక్రమాన్ని చెప్పి ఒక బృహత్కర కార్యక్రమం అని చెప్పి కొన్ని వేల కోట్ల వరకు దాన్ని ఏది ఖర్చు చేశారు. అప్పుడు ఈటల రాజేందర్ గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు, హరీశ్రావు గారు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నారు. వారు మంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడు మేము అంటే అప్పుడు మేము డిగ్రీలు చదువుతున్న సందర్భంలో కూడా వాళ్ళు రాసిన ఆర్టికల్స్ మేడం ఇవి, ఇది ఆంధ్రజ్యోతిలో అంటే కొన్ని పేపర్స్లో వాళ్ళు ఆర్టికల్స్ రాయడం జరిగింది. ఆర్టికల్స్లో కూడా చాలా క్లియర్ కట్గా మెన్షన్ చేశారు, చెరువులను ప్రొటెక్ట్ చేయడం అంటే చెరువుల పూడికతీత మాత్రమే కాదు, చెరువు యొక్క అంచులు ఉంటాయి కదా, మత్తడి కానీ లేకపోతే గట్లు కానీ వీటన్నీ కాపాడే బాధ్యత కూడా అది చెరువుల ప్రొటెక్షన్ కిందికే వస్తుందని చెప్పి వారు పెద్ద పెద్ద ఆర్టికల్స్ రాసిన సందర్భాలు ఉండే, చాలా సందర్భాల్లో స్పీచెస్ కూడా వచ్చి ఉండే. ఆ స్పీచెస్ ఇప్పుడు ఏది బయట పెట్టడానికి అవకాశం దొరకకపోవచ్చు. సో ఆ రోజు ఆ మాట అన్న దానికి ఈరోజు మేము చిత్తశుద్ధితో దాన్ని నిరూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఎట్లా అంటే మేడం, మీరు గమనించండి ఒకటి, ఇప్పుడు చాలా చోట్ల లేక్ వ్యూ అనేది ఉంటుంది, లేక్ వ్యూ బేస్ మీద ఫ్లాట్ల అమ్మకాలు ఎక్కువ జరుగుతాయి, పెద్దవాళ్ళందరికీ తెలుసు. అంటే ఒక వెంచర్ ఉన్నా కూడా, లేకపోతే విల్లాలు ఉన్నా, లేకపోతే పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఉన్నా, లేక్ వ్యూ అనే ఓరియంటేషన్ పెట్టి దాన్ని ఎక్కువ పైసలు పెట్టిస్తాం, దాన్ని ఎక్కువ పైసలు దాన్ని డిమాండ్ ఎక్కువ పెడతారు. కానీ ఇప్పుడు లేక్ వ్యూ అనేది లేదు, ఎందుకంటే లేక్ వ్యూ అనే మాట రాగానే అది లోపల ఏది ఏమంటారు మన బఫర్ జోన్లో ఉందో లేకపోతే ఎఫ్టీఏలో ఉందో అని చెప్పి అనుమానం వచ్చేసింది. అంటే దాన్ని బట్టి ఏం అర్థం చేసుకుంటాం, మనలో ఒక కాన్షియస్ వస్తుంది, ఏది ఇది ఎఫ్టీఏలో ఉందేమో, బఫర్ జోన్లో ఏమో, దీన్ని మనం కొనొద్దు, ఇది నిజంగా చెరువులో ఉందేమో, అంటే బాధ్యత వచ్చింది కదా మనకు. మీరు ఒకటి గమనించండి, ఇప్పుడు మనం కూడా చాలామంది రియల్ ఎస్టేట్కి వీళ్ళ అంటే పెద్దవాళ్ళందరూ అనుకూలంగా ఉండొచ్చు. మీరే ఇప్పుడు చూపిద్దామండి, ఒక చెరువు పక్కన ఒక ఏది విల్లా ఉందో లేకపోతే ఒక అపార్ట్మెంట్ ఉందో దీంట్లో కొంటారా అంటే వాళ్ళు పక్క ఒకటి ఏం చేస్తారంటే ఇది ఎఫ్టీఏలో ఉందా లేదా బఫర్ జోన్లో ఉందా లేదని చెప్పి చెక్ చేస్తున్నారు. దట్ ఇండికేట్స్ దట్ ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది రావడం కోసం ఈరోజు హైడ్రాని ఇంత బృహత్కర కార్యక్రమం కోసం తీసుకొచ్చామండి. అటు రఘునందనరావు గారు కానీ లేకపోతే మన కొండా విశ్వేశ్వరరెడ్డి గారు కానీ వాళ్ళు పోల్స్, వాళ్ళ ట్విట్టర్ అకౌంట్లో పోల్స్ మరీ పెట్టారు, ఏది మీరు సమర్థిస్తారా లేదా అని చెప్పి. చాలామంది 80% ఆఫ్ పీపుల్ దాన్ని సమర్థించారు, కొన్ని కామెంట్లు కూడా పెట్టారు, ఏది బక్క చిక్కిన వాళ్లకు, మధ్యతరగతి వాళ్లకు, వాళ్ళకి ఇబ్బంది కాకుండా చూడమని చెప్పి చెప్పారు. దాని విషయంలో కూడా ఏవి రంగనాథ్ గారు చాలా ప్రాపర్ కన్సర్న్తోనే వెళ్తున్నారు మేడం. సో వాళ్ళిద్దరు అక్కడ సమర్థించారు, ఇటు హరీశ్రావు గారు అంతకుముందు ఆర్టికల్స్ రూపంలో అది ఎట్లా సేఫ్టీ మెజర్ పాటించాలో అది చెప్పారు. ఇవన్నీ జరిగిన తర్వాత దీన్ని బేస్ చేసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక బృహత్కర కార్యక్రమంగా దీన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నప్పుడు దీన్ని విమర్శించాలా అంటే మనం అడాప్ట్ చేసుకోవాలనే దాని మీద కొంచెం ఒక దూరదృష్టి ఉండాల్సిన అవసరం ఉంటుంది మన ఫ్యూచర్ జనరేషన్స్ కోసం. ఇప్పుడు అర్బన్ సిటీ అనగానే చెరువులు ఉండొద్దా, అర్బన్ సిటీ అనగానే నాలాలు ఉండొద్దా, లేకపోతే నదులు ఉండొద్దా, ఏదైనా సరే అర్బన్ సిటీ అయినా ఇంకేదైనా దేనిమైనా అడ్జస్ట్మెంట్ బేస్ చేసుకునే ఉంటారు. పలాంటి దాటికి మనం ఆక్రమించాలి, ఆక్రమించి కట్టడం వల్లే కదా ఇవాళ ఇంత ఎత్తున భారీగా వరదలు చూస్తున్నాము, ఇళ్ళ మునిగిపోవటం ఇవన్నీ కూడా చూస్తున్నాము. మీకు ఇంకోటి, మీరు మా మొత్తం డిస్కషన్లో హైడ్రా మొత్తం ప్రాసెస్లో రంగనాథ్ గారు కూడా ఎంఈడీ మినిస్టర్ ఎవరైతే ఇప్పుడు మున్సిపల్ శాఖ మంత్రిగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వారే ఉన్నారు, ఎవరు కేటీఆర్ గారే ఉన్నారు, వారిని ఎక్కడ మేము బదనం చేయదలుచుకోలేదు. మీరు పర్మిషన్ ఇచ్చారు కాబట్టి ఈరోజు జరిగిందని మేము దాన్ని రాజకీయం చేయదలుచుకోలేదు, జరిగిందేదో జరిగిపోయింది దాని మీద కాదు చర్చ. కానీ భవిష్యత్ తరాల్లో కూడా దాని మీద కట్టొద్దు. ఎన్ కన్వెన్షన్ విషయంలో ఎంతమంది రాజకీయాలు మాట్లాడారు, హరీశ్రావు గారు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడారు, అందరూ మాట్లాడినప్పుడు కూడా యాక్షన్ తీసుకోవడానికి దమ్ముండాలి కదా మేడం. సో ఎక్కడ కూడా ఏది మన నాగార్జున గారు కూడా ఎక్కడ నిజంగా మాకు అన్యాయం జరిగిందని చెప్పి వారు ఎక్కడ ఏది బహిష్కారం చేసే ప్రయత్నం చేయలేదు.
కేవలం ట్విట్టర్ వేదికగా మాట చెప్పారు. ఏది ప్రజలు స్టే తెచ్చుకోరు కదా, అది స్టే కాదు మేడం, అది స్టే అయితే ఆపేవాళ్ళు కాదు, ఆపేవాళ్ళు కానీ అదంతా ఒక ఆయనకు స్టే వచ్చే టైంకి జరగాల్సింది, జరిగిపోయింది. ఇక తెచ్చుకున్నా కూడా ఏం ప్రాబ్లం లేదు. కానీ ఒకటి ఏమంటున్నాం అంటే, ఇది పేద ప్రజల మీద మధ్య తరగతి వాళ్ళ మీద వివక్ష, అంటే ఏది రివెన్యూ తీసుకునే ప్రయత్నం అయితే ఏది కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. అల్టిమేట్గా కాంగ్రెస్ ప్రభుత్వం పేద తరగతి మధ్య తరగతి వాళ్ళ మీద రివెన్యూ తీసుకునే ఆలోచన ఉందో లేదో నాకు తెలియదు, కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుల మీద మాత్రమే కక్షపూరితంగా ఇది చేస్తున్నారని బీఆర్ రేవంత్ రెడ్డి గారి సోదరులైన రేవంత్ రెడ్డి గారు యాక్షన్ అయితే ఏం తీసుకోలేదు కదా, నోటీస్ అందరికీ నోటీసులు అయితే వస్తాయి. ఇప్పుడు మీరు ఖమ్మం జిల్లా వాసులు, నేను కూడా ఖమ్మం జిల్లా వాసునే, ప్రకాష్ నగర్ మొత్తం ప్రకాష్ నగర్ మీద నుంచునే మున్నూరు వాగు పోతుంది. మున్నూరు వాగు అనేది ఎంత ప్రళయంతో మనకు తెలుసు. మున్నూరు వాగు ఇటుపక్క కానీ అటుపక్క కానీ ఇల్లు లేవు. ఎప్పటి వరకు 10 సంవత్సరాల క్రితం కానీ 5 సంవత్సరాల కానీ ఇల్లులే లేవు. ఇవాళ మొత్తం వెంచర్లైనవి, అంటే పర్మిషన్లు ఎవరు ఇచ్చారు మరి, మునిగినవి మొత్తం వాళ్ళు ఇల్లులే కదా. ఇద్దరు పేద ప్రజలు కుయ్యో మురని మొత్తుకుంటుంది అమెరికా నుంచి, మీరు ఇక్కడ మొత్తుకోవడం స్టార్ట్ చేశారు, ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ గారు మొత్తుకోవడం స్టార్ట్ చేశారు, మరి దాన్ని ఎవరు బాధ్యత ఎవరు వహించాలి. సో ఇది ఫ్యూచరిస్టిక్ బేస్లో ఇది కావద్దు, ఇలా ఇబ్బంది కావద్దన్న కారణం చేతనే కదా ఇది జరిగేది. సో ఇక్కడ ఒకటే విషయం మేడం, రాజకీయం మనం చేయదలుచుకుంటే పక్క దీన్ని రాజకీయం చేయొచ్చు, దానికి వాళ్ళ దగ్గర ఏదైనా స్కోప్ ఉండొచ్చు కాక, కానీ ఆ రాజకీయం చేసే క్రమంలో ఒక భవిష్యత్తును భవిష్యత్ తరాల వాళ్లకు మార్గదర్శనం కాకుండా పక్కదారి పట్టించే ప్రయత్నం కనుక చేస్తే హైదరాబాద్ సిటీ అని హైదరాబాద్ సిటీలా కాకుండా ఇది ఒక ఏది ఏమంటారు ఒక క్లమ్జీ సిటీగా మనకు ఛాన్స్ అయిపోయి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఫ్యూచర్ సిటీగా దీన్ని మార్చుకోవడానికి అవకాశాలు ఉండవు. మూసి ఎప్పటికైనా మూసిలానే ఉంటుంది, హుస్సేన్ సాగర్ ఎప్పటికైనా హుస్సేన్ సాగర్ లాగే ఉంటుంది. సో దానివల్ల భవిష్యత్ తరాల వాళ్ళకు అందేది ఏం లేదు. సో దీన్ని రాజకీయ కోణంలో కాకుండా ఒక మంచి ఉద్దేశంతో కనుక చూసే ప్రయత్నం చేస్తే అన్ని జిల్లాలకు దీన్ని వ్యాప్తి చెందేలా చేసి తెలంగాణని ఒక నిర్మాణాత్మక తెలంగాణగా మార్చే ప్రయత్నం అయితే మనం చేయొచ్చు. సో దత్తాత్రేయ గారు, ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రాతో ఇవన్నీ కూడా అక్రమ కట్టడాల మీద కొరడ జోలిపిస్తుంది అనే విషయం గురించి మాట్లాడుకుంటున్నా, ఫ్యూచర్ని అంటే